Hi friends, welcome to my channel. I am your senior sir, MA, MSc, MED. It is my qualification. I have been teaching for 20 years in different schools and colleges. By this experience, I have developed a new method to make learning easy. Through this method, by using simple techniques, we learn basics in English, English grammar for competitive exams very easily without any hard work. Before going to topic, there is a small request to you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ క్వశ్చనింగ్ ఇన్ ఇంగ్లీష్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇవ్వబడుతుంది. దానిలో పార్ట్గా టెక్స్ట్ బుక్ నుంచి పారాగ్రాఫ్ ఇచ్చి దాని కిందనే క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ అనేవి అండర్స్టాండ్ చేసుకోవడానికి, ఆన్సర్ చేయడానికి ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుంది. అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ సెక్షన్లో, అంటే ఇంగ్లీష్ పేపర్లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్లో కాన్వర్సేషన్ డెవలప్ చేయడానికి ఈ టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంగ్లీష్ పేపర్లో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిలో కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేస్తాడు, ఆ వర్డ్స్కి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటాడు, దాన్ని ఆన్సర్ చేయడానికి ఈ టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్లో డైలాగ్ సెక్షన్ ఆన్సర్ చేయడానికి ఈ టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అడిగే క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకుని వాటికి సరైన ఆన్సర్స్ ఇవ్వడానికి, కరెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి ఈ టాపిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకోవాలంటే మనం ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ అడుగుతాం కామన్గా, ఏంటది మే నో వాట్స్ యువర్ నేమ్ ప్లీజ్ లైక్ దట్. అలాగే ఆస్కింగ్ అడ్రస్, మన కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలుసుకోవడానికి మనకు క్వశ్చన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్, ఓకే నెక్స్ట్. అలాగే రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్కి కానీ మనం వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అక్కడ కూడా మనం క్వశ్చన్ యూజ్ చేసి ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ వాట్ టైమ్ డస్ ద నెక్స్ట్ ట్రైన్ లీవ్ ఫర్ బాంబే, హౌ హాఫ్ ఎన్ ఆర్ దేర్ ఫ్లైట్స్ ఫ్రమ్ వాషింగ్టన్ టు న్యూయార్క్, ఓకేనా. ఇన్ దిస్ వే క్వశ్చన్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. త్రూ అబౌ ఎక్స్ప్లెనేషన్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్వశ్చనింగ్. సో నౌ లెట్ అస్ సీ హౌ టు ఫార్మ్ క్వశ్చన్స్. టు మేక్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్ట్రక్చర్ దట్ ఈజ్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. సో బై యూజింగ్ దిస్ స్ట్రక్చర్ వీ కెన్ మేక్ మెనీ క్వశ్చన్స్ యాజ్ దేర్ ఈజ్ ఎన్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఈజ్ ఎ క్వశ్చన్ టు ఎవ్రీ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. హియర్ స్టూడెంట్స్ ఇట్ ఈజ్ ఎ వర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఓకే. అండ్ అనదర్ వన్ ప్లేయింగ్ ఈజ్ ద యాక్షన్. అండ్ ఇన్ ద గార్డెన్, గార్డెన్ ఈజ్ ద ప్లేస్. సో బేస్డ్ ఆన్ ది సెంటెన్స్ వీ కెన్ మేక్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వీ కెన్ క్వశ్చన్ ద స్టూడెంట్స్. ఇయర్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్స్. టు క్వశ్చనింగ్ ద పర్సన్స్ వీ కెన్ యూజ్ ద క్వశ్చన్ వర్డ్ హూ. సో దట్ బై యూజింగ్ హూ వీ కెన్ మేక్ ఏ క్వశ్చన్ దట్ ఈజ్ హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఆన్సర్ ఈజ్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. నెక్స్ట్ ప్లేయింగ్, ప్లేయింగ్ ఆస్కింగ్ ప్లేయింగ్ వీ కెన్ యూజ్ ద క్వశ్చన్ వర్డ్ వాట్. సో వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ ద గార్డెన్, సో దేర్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. నెక్స్ట్ వన్ ద గార్డెన్, గార్డెన్ ఈజ్ ద ప్లేస్. సో టు క్వశ్చన్ ద ప్లేస్ వీ కెన్ యూజ్ ద క్వశ్చన్ వర్డ్ వేర్. సో బై యూజింగ్ ద వేర్ వీ కెన్ మేక్ ఎ క్వశ్చన్ దట్ ఈజ్ వేర్ ఆర్ స్టూడెంట్స్ ప్లేయింగ్, స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. సో హియర్ క్వశ్చన్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ఏ క్వశ్చన్. సో ఇన్ దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ క్వశ్చన్ వర్డ్స్, ఓకే. నియర్లీ దేర్ ఆర్ 13 క్వశ్చన్ వర్డ్స్. ఫస్ట్ వన్ హూ, సెకండ్ వన్ హూమ్, థర్డ్ వన్ హూజ్, ఫోర్త్ వన్ వేర్, వెన్, వై, వాట్, విచ్, హౌ, హౌ ఫార్, హౌ మెనీ, హౌ మచ్, హౌ ఆఫెన్. హియర్ హూ ఈజ్ యూజింగ్ టు క్వశ్చన్ ద పర్సన్స్ దట్ ఈజ్ ఇన్ సబ్జెక్ట్. సో దట్ ఈజ్ ద డూయర్. నెక్స్ట్ హోమ్, టు క్వశ్చనింగ్ ద పర్సన్స్ ఇట్ ఈజ్ యూజింగ్ ద టు క్వశ్చన్ ద పర్సన్స్ ఇన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్, ఓకే.
Next one, whose. So this is also using questioning the person's possessive, I mean having. Next one, where. So it is using to question the place. When is using to question the time. Why is using to question the reason. What is using to question the things. Which is using to question the choice. How is using to question the manner. Which is using to question the choice. How is using to question the manner. How far is using to question the distance. How many is using to question the number. How much is using to question the quantity. How often is using to question the frequency. Let us see for the structure. That is question word plus helping verb plus subject plus main verb plus object plus question mark. For example, yesterday Mr. Pawan Kalyan met Sri Narendra Modi in New Delhi. Okay, here yesterday is the time. Mr. Pawan Kalyan is the subject. Met is the action. That is the V2 past form of the verb. Next one, Narendra Modi is the object. And New Delhi is the place. So, based on the sentence, we can make maximum 4 questions. First one, so based on the time. So, to question the time, we can use the question word when. So, that's why. And another one, see once for the structure. That is, question word plus, helping verb plus, subject plus, main verb plus, object plus, question mark. For example, yesterday, Pawan Kalyan met Sri Narendra Modi in New Delhi. So, in this sentence, so yesterday is the time. Mr. Pawan Kalyan is the subject. Met is the action. Sri Narendra Modi is in the object. New Delhi is the place. So, to question the time, we can use the when, question word when. And to question the subject, we can use the question word who. And to question the object, we can use the question word whom. And to question the place, we can use the question word where. So, by using these 4 question words, we can make 4 questions based on this example. Okay? So, టైమ్ ని క్వశ్చన్ చేయడానికి మనం వెన్ అనే క్వశ్చన్ వర్డ్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఎస్టర్డే ప్లేస్లో వెన్ అనే క్వశ్చన్ వర్డ్ నుంచి మనం క్వశ్చన్ రాసినట్లయితే ఇది ఎలా వస్తుంది. వెన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, ఇది క్వశ్చన్ మనకి అర్థమైంది, క్వశ్చన్ అర్థమవుతుంది, కానీ గ్రామటికల్గా రాంగ్ అనమాట. ఎందుకనంటే క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా ఇన్వర్షన్లో ఉండాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రావాలి. ఓకేనా, కానీ ఇక్కడ ఏమైంది, పవన్ కళ్యాణ్ సబ్జెక్టు మెట్ అనేది వెర్బ్ వెర్షన్లో ఉంది. కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనం ఇన్వర్షన్లో చేంజ్ చేయాలి. ఇన్వర్షన్లో చేంజ్ చేయాలంటే ఏం చేయగలం, ఆల్రెడీ ఒకసారి స్ట్రక్చర్ చూడండి మీరు. క్వశ్చన్ వర్డ్ తర్వాత చూడండి, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఏం మిస్ అయింది, క్వశ్చన్ వర్డ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, మెయిన్ వెర్బ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది, కానీ హెల్పింగ్ వెర్బ్ మిస్ అయింది అనమాట. హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంది అంటే మెట్ తీసుకున్నట్టయితే మెట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ మీట్ అనమాట. కాబట్టి మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మెయిన్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి మెట్ ఈజ్ ఈక్వల్ డిడ్ ప్లస్ మీట్, కాబట్టి ఈ మెట్లో ఉన్న డిడ్ని మనం కొంచెం ముందు తీసుకురావాలన్నమాట. ముందు తీసుకురావాలంటే ఎలా తీసుకురావాలి అంటే సబ్జెక్ట్ కంటే ముందు తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం వెన్న రాసాం, సబ్జెక్ట్ ముందు డిడ్ రాయండి, తర్వాత మెట్ ప్లేస్లో మీట్ రాయండి, రాస్తే కరెక్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఏంటది, వెన్ డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ శ్రీ నరేంద్ర మోడీ, ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. కరెక్ట్గా క్వశ్చన్ మనకి ఫేమ్ అయింది అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ చూద్దాం చూడండి, పవన్ కళ్యాణ్ అనేది పర్సన్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది, కాబట్టి పవన్ కళ్యాణ్కి మన హూ అనే క్వశ్చన్ వర్డ్ని యూజ్ చేసి మనం క్వశ్చన్ చేయొచ్చు. అదేంటంటే హూ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఎస్టర్డే. ఓకేనా, అలాగే నెక్స్ట్ నరేంద్ర మోడీ ప్లేస్లో క్వశ్చన్ వర్డ్ యూజ్ చేసి మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే అది, హూమ్ డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ ఎస్టర్డే. ఓకేనా, అలాగే న్యూఢిల్లీ క్వశ్చన్ చేస్తూ క్వశ్చన్ చేయొచ్చు. అదేంటంటే వేర్ డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ శ్రీ నరేంద్ర మోడీ. ఓకేనా, దీస్ ఆర్ 4 క్వశ్చన్స్. ఆన్సర్ చూడండి ఒకసారి,
వెన్ డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ శ్రీ నరేంద్ర మోడీ? మిస్టర్ పవన్ కళ్యాణ్ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఎస్టర్డే. నెక్స్ట్, హూ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఎస్టర్డే? మిస్టర్ పవన్ కళ్యాణ్ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఎస్టర్డే. హోమ్ డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ ఎస్టర్డే? మిస్టర్ పవన్ కళ్యాణ్ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఎస్టర్డే. వే డిడ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ మీట్ శ్రీ నరేంద్ర మోడీ? మిస్టర్ పవన్ కళ్యాణ్ మెట్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ న్యూఢిల్లీ. ఓకేనా? ఫర్ ప్రాక్టీస్ టేక్ సమ్ సెంటెన్సెస్, మేక్ మెనీ క్వశ్చన్స్ విచ్ యూ క్యాన్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ దిస్ వే యూ విల్ గెట్ గుడ్ కమాండ్ అండ్ క్వశ్చనింగ్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. Where do you live? I live at a village. Where is questioning place? Village is the place. Next, second one. When do you start work? I start at 10 o'clock. When is questioning time? 10 o'clock is the time. How do you go to school? I go to school by bus. How is questioning the manner? My bus is the manner. Who gave you the news? My brother gave me the news. Here, who is questioning person? My brother is the person. Whose car it is? It is my car. Whose is questioning possessive? I mean having. So my car is having. Whom did you ask? I asked the tall man. Here, whom asking the object, the tall man is object. Which pen do you like? I like the red one. Which is questioning choice? The red one is choice. Why are you so late? Because I missed the bus. Why is questioning reason? I missed the bus is reason. How far is it to the station? It is about 2 kilometers to the station. How far is questioning distance? About 2 kilometers is the distance. How long do you stay at school? I stay at school about 6 hours a day. Here, how long is questioning the time period? 6 hours is the time period. How many brothers do you have? I have 2 brothers. How many is questioning number? 2 brothers is the number. How much rice do you buy every month? I buy about 40 kgs every month. How much is questioning quantity? 40 kgs is the quantity. How often do you go to the cinema? I go to the cinema weekly once. Here, how often is questioning frequency? Weekly once is the frequency. Practice questioning. ఇక్కడ నేను ఒక పేరా తీసుకున్నాను. ఆ పేరాలో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేశాను. ఆ వర్డ్స్కి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. ఈ వేలో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ మీద కమెండ్ అనేది డెవలప్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఇంగ్లీష్లో మంచి పాయింట్స్ని మార్క్స్ని గెయిన్ చేయడానికి లేదా ఈవెన్ అకాడమిక్ సైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ అబౌట్ 350 కైండ్స్ ఆఫ్ షార్క్స్. ద లార్జెస్ట్ షార్క్స్ ఆర్ ద వేల్ షార్క్ అండ్ ద బాస్కింగ్ షార్క్ విచ్ ఫీడ్ ఆన్ ప్లాంక్టన్ అండ్ స్మాల్ ఫిష్. ద అడల్ట్ షార్క్ గ్రోస్ అబౌట్ 13 మీటర్స్ లాంగ్ వైల్ ద బాస్కింగ్ షార్క్ ఎక్స్టెండ్స్ ఎ లిటిల్ ఓవర్ 8 మీటర్స్. ఓకేనా? ఇక్కడ పేరాలో అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటంటే 350 కైండ్స్ ఆఫ్ షార్క్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ ద వేల్ షార్క్ అండ్ ద బాస్కింగ్ షార్క్ అండ్ థర్డ్ వన్ అన్ ప్లాంక్టన్ అండ్ స్మాల్ ఫిష్ అండ్ ఫోర్త్ వన్ అబౌట్ 13 మీటర్స్ లాంగ్. ఓకేనా? ఈ అండర్లైన్ చేసిన వర్డ్స్కి మనం ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ 350 కైండ్స్ అన్నాడు. కైండ్స్ అంటే ఏంటి అంటే 350 కైండ్స్ అంటే ఇక్కడ నెంబర్ అనమాట. నెంబర్ అంటే మనం ఏం వాడాలి క్వశ్చన్ వాడు, హౌ మెనీ వాడాలి. ఓకేనా? చూడండి ఇక్కడ, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ షార్క్స్ ఆర్ దేర్? ఆల్రెడీ దేర్ ఆర్ ఉంది అక్కడ. ఓకేనా? మనం ఏం చేసాం, 350 కైండ్స్ ప్లేస్లో హౌ మెనీ యూజ్ చేసాం. సో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ షార్క్స్ ఆర్ దేర్? నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ షార్క్స్ ఆర్ ద వేల్ షార్క్ అండ్ ద బాస్కింగ్ షార్క్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ద లార్జెస్ట్ షార్క్స్ అంటే ఇక్కడ చాయిస్ చూసుకోవాలి. చాయిస్ అంటే విచ్ అనమాట. విచ్ క్వశ్చన్ కూడా యూజ్ చేసి మనం దీన్ని క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఎలాగా? సో విచ్ ఆర్ ద లార్జెస్ట్ షార్క్స్, విచ్ ఆర్ ద లార్జెస్ట్ షార్క్స్ అండ్ అనదర్ వన్ అండర్లైన్ చేసింది ఏంటంటే ఫీడ్ ఆన్ ప్లాంక్టన్ అండ్ స్మాల్ ఫిష్. ఓకేనా? ఇక్కడ చూడండి, అంటే ఏంటి ఇక్కడ ఫీడ్ అని అంటే ఫిషెస్ అనేవి ప్లాంక్టన్ని స్మాల్ ఫిష్ని ఫీడ్ చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాయి, ఏమి అంటే వాటర్ అనమాట. సో
సో వాట్ డూ దే ఫీడ్ ఆన్ ఇది క్వశ్చన్ అనమాట వాట్ డూ దే ఫీడ్ ఆన్ నెక్స్ట్ వన్ అబౌట్ 13 మీటర్ లాంగ్ అంటే లాంగ్ అనమాట లాంగ్ పీరియడ్ కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ వాడు హౌ లాంగ్ అంటే ఎంత హౌ లాంగ్ లెంగ్త్ ఎంత హౌ లాంగ్ డస్ ద అడల్ట్ షార్క్ గ్రో హౌ లాంగ్ డస్ ద అడల్ట్ షార్క్ గ్రో ఓకేనా సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక పేరా తీసుకుని దానిలో ఇంపార్టెంట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకుని ఆ వర్డ్స్కి సూటబుల్ క్వశ్చన్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ క్వశ్చన్ వర్డ్స్ని యూజ్ చేసి మన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట అయితే అది ఒక పాయింట్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకొక పాయింట్ కూడా ఈ క్వశ్చనింగ్లో ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్ మైండ్లో పెట్టుకోవాలి అదేంటంటే వెర్బ్ అనమాట అంటే స్ట్రక్చర్ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది లేదా అక్కడ వెర్బ్ అనేది ఏ టెన్స్లో ఉన్నది ఐడియా పెట్టుకుని ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో మైండ్లో పెట్టుకుని అదే టెన్స్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంట ఎలాగంటే సింపుల్ ప్రెజెంట్లో ఉందనుకోండి డూ డజ్ వస్తుంది సింపుల్ పాస్ట్లో ఉందనుకోండి డిడ్ వస్తుంది అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యాజ్ ఆర్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయి అదే పాస్ట్ పర్ఫెక్ట్ అయితే హ్యాడ్ వస్తుంది అలాగే మనకి ఫ్యూచర్ అనుకోండి ఫ్యూచర్ అయితే విల్లు షెల్లు కెన్ ఇలా వస్తాయి కెన్ అంటే ఎబిలిటీ అనమాట ఇది మైండ్లో పెట్టుకుని మనం క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి క్వశ్చన్ వర్డ్స్ ఏ క్వశ్చన్ వర్డు ఏ సబ్జెక్ట్కి లేదా ఏ ఆబ్జెక్ట్కి లేదా ఏ వర్డ్కి సూటబుల్లో ఆల్రెడీ మనం లిస్ట్ ఇచ్చాం కాబట్టి ఆ లిస్ట్ని బేస్ అయ్యి మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు క్వశ్చనింగ్ మీద మంచి కమెంట్ వస్తుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి